ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. నమ్మించి మోసం చేయడం తప్ప మన పార్టీ కష్టపడిన మాత్రం పదలు ఎవరు అన్నారు? చంద్రబాబు గారు అన్నారు 4 రోజులు 2 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు ఉన్నాను. లాస్ట్ లో ఇచ్చి టార్గెట్ ఏంటండి? చూద్దాం అని చెప్పి బుధమ తట్టి పంపించడం తప్ప ఫలితం ఏం కనపడదు. ఇంతమంది చెబుతున్నారు ఏం చేశారండి? నిమ్మకాయలు రా తప్పు గారు అంటారు, నీ కొడుకు ఏదో చేశాడు, నీ కొడుకు ఏదో చేశాడు, నా కొడుకు చేయటువంటి నా మీద రావటండి. ఏం చేస్తున్నారు చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలు ఎవరు కట్టారో చెప్పమనండి. మిమ్మల్ని పార్టీలో నాకేదో సముచిత స్థానం కల్పించమని మిమ్మల్ని ఏమైనా అడగట్లా? కష్టపడే సుఖ నిబంధన అన్నారు, కష్టపడితే సుఖం వస్తుంది అన్నారు. ఎక్కడండి, ఎక్కడ చెప్పానండి? ఇక్కడ కార్యాలయం కట్టి ప్రతిరోజు నా కొడుకు నేను కష్టపడి కార్యక్రమం చేస్తుంటే ఇది చెడ్డా ఇది. ఆయన అంటాడు చూసి చూడకుండా మాట్లాడుతాడు. ఆయన ఇక్కడ ఏదో తాగేసి ముందర ఆడుతున్నారు అంటున్నాడు. ఆయన ఏంటి ఒకసారి చూడమానండి. ఏదో వెనకాలగా నా తోడు ఏం చెప్పక్కర్లేదండి. నేను పదే కష్టాలు ఆ భగవంతుడికి తెలుసు. అలాంటి కార్యక్రమంలో ఈవేళ నేను బాధపడుతున్నంటే ఆ వేడి చెప్పేయచ్చు. నాన్న ఉత్తరం మీరు తిక్కట్లేదు, మీరు రావక్కర్లేదు అని చెప్పితే నేను వెనక తగ్గిపోయింది. నేనేవాళ్ళు చెప్తున్నాను, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే నిలబడాలంటే క్యాండిడేట్ మార్చండి. క్యాండిడేట్ మార్చకుండా ఉంటే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పోతుంది. నేనున్నాడే పోనా, నేను పార్టీలో ఉన్నాడే పోనా, ఆ క్యాండిడేట్ మాత్రం తప్పనిసరి ఓడతాడు ఓడిపోతాడు. అది మాత్రం గమనించండి. అది అక్కడి నుంచి వచ్చాడు అడ అన్నయ్య తొంగ టెలికమ్యూనికేషన్ నెంబర్ ఇస్తే బాగాలేక నేను టెలికమ్యూనికేషన్లో సుమారుగా 5 లక్షలు తొక్కేసి కాకినాడు పోయాడు. వీడు కూడా అక్కడ పోయి మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టాడు. ఒక బ్రోకర్ డబ్బులు అడిగాడు, ఆ బ్రోకర్ డబ్బులు నేను ఇవ్వనన్నాను. ఈయన పట్టుకున్నాడు, పట్టుకుని అన్న మీద తిరిగి కార్యక్రమం చేస్తే దీనికి అమ్ముడు అయిపోయినటువంటి పార్టీ ఎవరి మీద శక్తి తీసుకున్నాం? ఏం చేయాలి, ఏ విధంగా తీసుకున్నాం? నాకంటే ఎవడం కూడా గొప్పగా చేయట్లేదండి. ఎమ్మెల్యే కూడా పక్కనున్న ఎమ్మెల్యే పార్టీ వెళ్ళిపోతాడు, 15 రోజులు తయారు వస్తాడు. మీరు పార్టీలో ఉండలేదండి కదా, నియోజకవర్గం ఉండలేదండి కదా, ఒకడు అందరితో కలిసిమెలిసి ఉండలేదని ఒకడు మొత్తం నాకున్నటువంటి జాతకం ఏదైతే ఉందో రాష్ట్రంలో మార్చేస్తారండి.